తెరువరులకు భూషణ వికాస పురనివాస దుష్ట సంహార నరసింహదురిత దూర అంటాడు నరసింహజతకర్త మనిషి విడుదల పొందవలసినటువంటి అవసరాన్ని పొంది ఉన్నాడు కాబట్టి దానికి ప్రమాణమైనదేది ఆ శాంతిని దేని చేత పొందుతాడు అంటే ధార్మికమైనటువంటి నడవడి చేత అందుకే మీరు చూడండి ఎప్పుడూ కూడా శాస్త్రముల ఎందు బాధ్యత అన్న మాట వాడరు మీ నేను చెప్తున్న ఈ మాట చాలా గంభీరమైన మాట మీతో మాట్లాడుతున్నాను సుమండి నా బాధ్యత అండి అని నేను అన్నాననుకోండి నేను ఊబిలో ప్రవేశించినట్టు అది ఏం చేస్తుందంటే క్రమక్రమంగా క్రమక్రమంగా కిందకి దించేసి ఇరుక్కుపోయి ఊపిరాడక శరీరం వదిలేస్తాడు ఊపి దిగుతున్నప్పుడు బాగుంటుంది చల్లగా మెత్తగా హాయిగా ఉంటుంది కానీ అదే మనిషి పడిపోవడానికి కారణమవుతుంది బాధ్యత అనేటటువంటి మూడు అక్షరాలు మనిషిని ఊపిరాడకుండా చేస్తాయి నా వాళ్ళు బాగుండాలి దానికి అంతం ఏమిటి ఓ కుక్కుందనుకోండి అది అదృష్టవంతురాలు పుట్టిన పిల్ల స్వయంగా ఆహారం సంపాదించుకోవడం నేర్పిస్తే చాలా అయిపోయింది దానికి నేను ఎంత సంపాదించి ఇవ్వాలి నా కొడుకు కా కోడలక మనవలక మునిమనవలక ఇనిమనవలక ఆ పై వాళ్ళక ఎంత దానికి అర్థం ఏముంది ఇంక అసలు నేను వాడిలా ఉండాలని అనుకున్నాను అనుకోండి నా కొడుకు ఇలా ఉండాలి వాడి కోసం నేను ఆహారం పెట్టేసుకుని తల కొట్టేసుకుని ఏమైపోయినా వాడు ఉండకపోతే నేను ఆఖరికి నేనేమో వాళ్ళ రక్తపోటు వచ్చి పడిపోవాలి అందుకే శాస్త్రం ఎప్పుడు ఏం మాట్లాడుతుందో తెలుసా ధర్మం మాట్లాడుతుంది ధర్మం ఏమిటంటే కర్తవ్యం అందుకే మీరు చూడండి భగవద్గీత చదవండి శాస్త్రములు చదవండి బాధ్యత అన్నమాట వాడరు కర్తవ్యం అంటారు విశ్వామిత్రుడి వెంట రామలక్ష్మణులు నడిచి వెడుతున్నారు ఇద్దరు సరయూ నదీ తీరంలో పడుకున్నారు సూర్యోదయం అయిపోతోంది విశ్వామిత్రుడు సంధ్యావందనం చేశాడు ఇద్దరు శిష్యులు పడుకున్నారు అలసట పొంది ఉన్నారు కదూ గాఢనిద్దరిలో ఉన్నారు సూర్యోదయం అయిపోతుంది విశ్వామిత్రుడు వచ్చాడు నిద్ర లేపాలి నిద్ర లేపేటప్పుడు లక్షణం ఉంటుంది భగవత్ సంబంధం చెప్పకుండా నిద్ర లేపితే మహాపాపం వస్తుంది ఎందుకంటే అది సమాధి స్థితి కాబట్టి భంగం చేయకూడదు భగవంతుడితో అనుసంధానం చెప్పాలి తేలిక మాట ఏం చెప్తారంటే సూర్యోదయం అవుతోంది నాన్న ప్రత్యక్షమైన స్వరూపం నమస్కారం చేయాలి లే అనాలి అప్పుడు ఏమవుతుందంటే పిల్లల్ని నిద్ర లేపినా భగవత్ సంబంధం చెప్పడం అవుతుంది అందుకే విశ్వామిత్రుడు కూడా ఏమన్నాడంటే సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే అదిగో సూర్యోదయం అయిపోతోంది లేవాలి ఉత్తిష్ట నరసార్థుల లే రామ నరసార్థుల అనివి కర్తవ్యం దైవమాన్వికం లేచేం చేయాలి నీ కర్తవ్యం సంధ్యోపాసన చేయడం నా కర్తవ్యం గురువుగా చెప్పడం ఒకవేళ రాముడు చేయకపోతే అబ్బా గురువుగారు వాళ్ళు నొప్పులుగా ఉంది ఇప్పుడు సన్యాసం ఏటని పడుకుంటే విశ్వామిత్రుడు మళ్ళీ చెప్తాడు మళ్ళీ చెప్తాడు మళ్ళీ చెప్తాడు మళ్ళీ చెప్తాడు రాముడు పదకొండింటికి లేస్తే విశ్వామిత్రుడు నవ్వుతూ పలకరించి మాధ్యాన్నిక సంధ్య చేయమంటాడు